హలో, సమ్మర్ వచ్చేసింది. మంచి స్మూతీస్ తయారు చేసుకుందాం. అయితే ఈరోజు ఫస్ట్ మనం బనానా స్మూతీతో, స్మూతీ అయినా అనుకోవచ్చు, మిల్క్ షేక్ అయినా అనుకోవచ్చు. అయితే మా కృష్ణ తెలుసు కదా షెఫ్, వాళ్ళు ఇంట్లో చెట్టుకు పండిన బనానాస్ అన్నమాట తీసుకొచ్చాడు. సో మంచి మిల్క్ షేక్ చేద్దామని ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను. బనానాస్తో మనం మంచి మిల్క్ షేక్ తయారు చేసుకుందాం. సమ్మర్లో చాలా బాగుంటుంది. పిల్లలు ఇప్పుడే మంచిగా లంచ్ చేశారు, ఏదైనా స్మూతీ చేయమన్నారు. సో బనానా మిల్క్ షేక్ చేసేద్దాం. మరి ఫస్ట్ చాలా సింపుల్ వే చెప్తానండి. అయితే దీంట్లో హార్లిక్స్ పౌడర్ వేస్తే కనుక అద్దరిపోతుంది. ఆల్రెడీ మీరు షార్ట్ చూసుంటారు, యశ్వతో తెప్పించాను హార్లిక్స్ ప్యాకెట్స్. ఇప్పుడు మనం బనానాని మిక్సీ వేసుకోవాలి. అయితే డైరెక్ట్గా అట్టిపండుని మిక్సీ వేస్తే ఏమవుతుంది అంటే నల్లగా అయిపోతుంది. మరి థిక్ షేక్ చేయట్లేదు, కొంచెం నేను మిల్క్ షేక్ లాగానే చేస్తున్నాను. అట్టిపండుని మనం డైరెక్ట్గా మిక్సీలో పట్టేస్తే కనుక నల్లగా అవుతుంది, అందుకే కొంచెం ఐస్ వేస్తే కనుక నల్లగా అవ్వదు. ఒక 4 అట్టిపండ్లు వేసేద్దాం. 4 అట్టిపండ్లు వేశాను. అయితే 2 అట్టిపండ్లకి నేను ఒక హార్లిక్స్ ప్యాకెట్ వేస్తాను. ఇప్పుడు 2 ప్యాకెట్స్ వేస్తున్నాం మనం. ఈ హార్లిక్స్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా షుగర్ కూడా అవసరం లేదు. మరి స్వీట్గా కావాలి అంటే షుగర్ యాడ్ చేస్తారు, కానీ నేనైతే షుగర్ కూడా యాడ్ చేయను. హార్లిక్స్ పౌడర్ వేసాను ఇందులో, అలాగే ఐస్ పీసెస్ వేద్దాం. కొంచెం ఐస్ పీసెస్ వేసి ఒక్కసారి దీన్ని ఫస్ట్ మిక్సీ చేద్దాం. కొంచెమే కొంచెం మిల్క్, మరీ డ్రై అవ్వకుండా కాస్త మిల్క్ వేద్దాం. ఒకేసారి ఎక్కువ మిల్క్ వేస్తే కూడా మిక్సీ సరిగ్గా అవ్వదు, బనానా పీసెస్ అలా మిగిలిపోతాయి. ఇప్పుడు మిక్సీ పడదాం. ఇలా థిక్గా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందులో ఐస్ వేసాం కాబట్టి నల్లగా అవ్వదు. ఇప్పుడు ఇందులో పాలు వేసేసి, అలాగే ఒక్క స్పూను వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి. అంతే, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నన్ను అడిగితే హార్లిక్స్ పౌడరే. ఇప్పుడు ఇందులో ఫుల్గా మిల్క్ వేసేస్తున్నాను. మరీ థిక్ షేక్ చేయట్లేదు, నేను మీడియం షేక్ చేస్తున్నాను. సో బాగా మిక్స్ చేసి ఈ కన్సిస్టెన్సీలో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీకు కావాలి అంటే షుగర్ యాడ్ చేయొచ్చు, బట్ నేనైతే పిల్లలకి యాడ్ చేయను. హార్లిక్స్లో ఉన్న స్వీట్ బనానా చాలా తీయగా ఉంది, అందులో వెనీలా ఐస్ క్రీమ్ వేస్తాను కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నా. చూడండి, మరీ థిక్గా చేయలేదు నేను, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క స్పూను వెనీలా ఐస్ క్రీమ్ వేయాలి. వెనీలా ఐస్ క్రీమ్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్ని గ్లాసెస్లో వెనీలా ఐస్ క్రీమ్ వేసిన తర్వాత జస్ట్ గార్నిష్ కోసం పైన ఇలా హార్లిక్స్ పౌడర్ చల్లుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. అంతే, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఇప్పుడు బనానా ఉంది కాబట్టి నేను అట్టిపండుతో మిల్క్ షేక్ చేశాను. మీకు ఇంకేమైనా మిల్క్ షేక్స్ కావాలి అంటే నేను ఉన్నాను కదా, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. మీరు అడగండి, నేను చేసి చూపిస్తాను. సో మరి యాజ్ ఆఫ్ నౌ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసాం కదా, ప్రాసెస్ ఫాలో అవ్వండి. టేక్ కేర్, బై బై.
Thank you.